ఈరోజు పాత్రికేయ సమావేశానికి విచ్చేసినటువంటి గన్నవరం నియోజకవర్గ తెలుగు యువత సభ్యులకు అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితులు మనందరికీ తెలుసు గౌరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టు చేసి ఆయన్ని జైల్లో ఖైదీ చేయడం జరిగింది దీన్ని తెలుగు యువత తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకనంటే ఈ రాష్ట్రం కోసం ఆహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్ర సౌభాగ్యం కోసం యువత భవిత కోసం రాష్ట్ర ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం మహిళల ఉన్నతి కోసం పనిచేసినటువంటి ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడిని అక్రమంగా కేసుల్లో ఇరికించి ఈ రోజున జైల్లో పెట్టిన పరిస్థితి మనం అందరం చూస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర ప్రజల పాలిటి దౌర్భాగ్యం అని నేను అభివర్ణిస్తూ ఉన్నాను ఎందుకనంటే ఆయన ఇరు రాష్ట్రాల్లో దీని యావత్ తెలుగు జాతి మొత్తానికి కొన్ని లక్షల కోట్ల సంపదని సృష్టించి జాతికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తిని మొదట మూడు వేల కోట్ల కొమ్ముకోణం అని ఆరోపణలు చేశారు తదనంతరం రెండు వందల డెబ్బై కోట్లు అన్నారు ఇప్పుడు ఇరవై ఏడు కోట్లు అన్నారు అంటే అవినీతి లేని అవినీతిని కావాలని చెప్పి అంటగట్టి ఆయన అక్రమంగా కేసులలో నిర్బంధించారు అనడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలే ఒక తార్కాణం దానికి నిరసనగా మనం ముప్పై ఐదు రోజుల నుంచి మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది ఆయన డెబ్బై మూడేళ్ల వయసులో ఒక ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు పనిచేసి పదిహేను సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో అనుభవించినటువంటి వ్యక్తిని ఇంత ఘోరంగా ఇంత అమానవీయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్రీట్ చేస్తుందంటే ఏమనుకోవాలి ఇక సామాన్య మానవుడికి కానీ సామాన్య పౌరుడికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంటుంది ఏ విధంగా రక్షణ కల్పిస్తూ ఉంది ఆయన ఇప్పటికే ఐదు కేజీలు బరువు తగ్గిపోయాడు ఆయనకి స్కిన్ ఎలర్జీ వచ్చింది కనీస సౌకర్యాలు ఆయనకి అరేంజ్ చేయకుండా జైల్లో వీళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఆయన ఇబ్బంది పెడుతూ దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం కబడ్డార్ జాగ్రత్త నారా చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా జరిగిందంటే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి రాష్ట్ర తెలుగు యువత తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇమీడియట్గా నారా చంద్రబాబు నాయుడు గారికి వైద్య సేవల నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రి తరలించి అత్యాధునిక వైద్య సదుపాయాలు కల్పించాలి ఆయన ఇమీడియట్గా జైలు నుంచి విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా గన్నవరం తెలుగు యువత ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం జై చంద్రబాబు